ఇవి పర్ఫెక్ట్ యాక్షన్ ఎపిసోడ్ ఇది. ఎందుకంటే పిఎం గారు నిర్మాతానికి అమిత్ షా గారు డైరెక్షను, జగన్మోహన్ రెడ్డి అండ్ టీము యాక్టర్స్. నేను ఒకటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒకటే నేను కోరుతా ఉన్నాను, మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఇన్ని రోజులు చేస్తున్న పాదయాత్రలో కానీ, లేకపోతే బహిరంగ సభల్లో కానీ, లేకపోతే పార్లమెంట్లో కానీ, బయట కానీ, ఎక్కడన్నా ఒక్కసారి అంటే ఒక్కసారి మోడీ అనే రెండు అక్షరాల పదం ఎందుకు ఉచ్చరించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు దాన్ని అవగాహన చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. పక్కన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు రాసిచ్చినవి లేకపోతే చెవుల్లో చెప్పిన మాటలు మాట్లాడితే దాన్ని ఎవరు కూడా హర్షించరు. కాబట్టి గాలి కొల్లేశారు లాంటి గాలి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. దీని ప్రభుత్వం చేసింది లేదనేది లెక్కలు స్పష్టంగా ఉన్నాయి. ఏ ఊర్లో ఎంత పెట్టారు, ఎంత రోడ్లకు ఎంత పెట్టారు, డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇచ్చారు, ఏ మన హెల్త్కి ఎంత ఇచ్చారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు, అన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కలు చూస్తే ఆయనకు అర్థమవుతా ఉంది. చూద్దాం ఇప్పుడు వైసీపీ మాత్రం రాదు. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఏ పార్టీ మీరు చెప్పండి, పార్టీలు చాలా ఉన్నాయి కదా. వైఎస్ఆర్ పార్టీ యొక్క నిజస్వరూపం బయట పడిపోతుంది, వాళ్ళ యొక్క డొలతనం తెలిసిపోతూ ఉంది, వాళ్ళ రాజీనామా డ్రామాలు అర్థమైపోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వైసీపీకి ఇప్పుడున్న ఆ హోదా మాత్రం రాదు.